పశ్చిమలోని ఏటగ్రహారం ఎస్కేబీఎం స్కూల్ ఆవరణలో ఈరోజు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవ కార్యక్రమం జరిగింది. నగర కమిషనర్ అనురాధ, ఎమ్మెల్యే గిరిధర్తో పాటు డ్వాక్రా గ్రూప్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ సీఎం జగన్ తీసుకున్న చారిత్రక విషయమని నగర కమిషనర్ అనురాధ, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. 2019 ఏప్రిల్ వరకు ఉన్న రుణాలను వైసీపీ ప్రభుత్వం 4 విడతల్లో మాఫీ చేస్తుందన్నారు. గుంటూరు పరిధిలో 49 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. పశ్చిమలోని 2400 గ్రూప్ మహిళల ఖాతాల్లో 17 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని చెప్పారు. ఆసరా రుణమాఫీలో అక్క చెల్లెమ్మలు ఆర్థిక పరిపుష్టి పొందాలని అనురాధ గిరిధర్ కోరారు. ఎస్కేబీఎం స్కూల్లో వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, రమేష్ గాంధీ, కావటి మనోహర్ నాయుడుతో కలిసి ఆసరా వారోత్సవాల్లో పాల్గొని లబ్ది వివరాలు తెలిపారు. ఏప్రిల్ 2019 దాకా ఎంతైతే ఈ అకౌంట్ లో రుణం ఉందా, రుణం మొత్తం కూడా 4 దఫాలుగా రుణమాఫీ చేసి చేస్తాం, హామీ ఇచ్చి మొట్టమొదటికి రుణమాఫీగా 6780 కోట్ల రూపాయలు మరి నిన్న మన అక్క చెల్లెళ్ళ ఖాతాల్లో చూడండి. అది హామీ అంటే ఎలా ఉండాలని చెప్పింది చేయాలి. మరి ఇవాళ చెప్పింది చేసిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో చూసినట్లయితే మనకి 2400 గ్రూప్స్ ఉన్నాయి, ఈ లబ్ధి పొందిన గ్రూపులు. సో వాళ్ళకు కూడా అందరికీ కూడా ఈ అమౌంట్ సుమారుగా ఈ రోజు మనకి నిన్న 17 కోట్ల దాకా కూడా అమౌంట్ పడినటువంటి విషయం, అంటే ఇది చాలా నిజంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పాలి. మామూలు పరిస్థితుల్లోనే మనం ఇంత పెద్ద పెద్ద మొత్తంలో తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేయడం అనేది కుదరదు. అటువంటిది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రుణమాఫీ చేయడం అనేది నిజంగా అది చరిత్రలోనే నిలిచిపోతారు మన ముఖ్యమంత్రి గారు.